జై భవాని, జై జై భవాని. ఈరోజు మన రాజమండ్రికి దగ్గరలో మూడు దివ్యమైన క్షేత్రాలకు అయితే మేము ఈరోజు దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాం. ఆ దివ్యమైన క్షేత్రాలు ఎలా వెళ్ళాలి అండ్ అక్కడ విశిష్టత మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మన పెద్దాపురం నుంచి రాజమండ్రి కోట్లింగారు వరకు ఒక గృహ అయితే ఉన్నది, అది మన పెద్దాపురంలోనే ఉన్నది. ఆ గుడి మన పెద్దాపురం శ్రీ సూర్యనారాయణమూర్తి గుడి దగ్గర. ఈ పెద్దాపురం గుడి నుంచి సుమారు 10 కిలోమీటర్ల దగ్గరలో మనకి కాండ్రకోట నూకాలమ్మవారి దర్శనం. ఈ గుడికి దగ్గరలోనే పెద్దాపురం మరిడమ్మవారి దర్శనం ఎలా చేసుకోవాలి అండ్ 9,000 సంవత్సరాల కిందటి పురాతనమైన దేవాలయం, మన తొలి తిరుపతిగా వెలసినటువంటి క్షేత్రం, ఈ క్షేత్రానికి ఎలా వెళ్ళాలి ఈ వీడియోలో తెలుసుకుందాం. సుమారుగా రాజమండ్రి నుంచి పెద్దాపురం 42 కిలోమీటర్లు అయితే మనకి రావడం అయితే జరుగుతుంది. పెద్దాపురం ఊరు ఎంట్రన్స్ అవగానే మనకి లెఫ్ట్ సైడ్లో ఒక మట్టి రోడ్డు అయితే ఉంటుంది. ఇక్కడ చాలా అతి పురాతనమైన సూర్యనారాయణమూర్తి గుడి అయితే మనకి దర్శనమిస్తుంది. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడు ఒక చిన్న మట్టి రోడ్డు అయితే కనిపించడం అయితే జరుగుతుంది. ఆ మట్టి రోడ్డు నుంచి లోపలికి వెళ్తే మనకు ఒక పెద్ద కొండ అయితే కనిపిస్తుంది. ఈ భవాని వల్ల తెలిసింది పెద్దాపురం ఊళ్ళోనే సూర్యనారాయణమూర్తి గుడి పాండవుల మెట్ట. ఈ గుడి వద్ద పాండవులు వనవాసం చేశారని చెప్పేసి మనకైతే చరిత్ర అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే ఇక్కడ నుంచే మన పాండవులు రాజమండ్రికి కోట్లింగాల రేవు వద్దకు స్నానాలకు వెళ్ళే గృహ అయితే మనకి ఈ కొండ వెనకాల అయితే ఉంటుంది. మీకు ఆ కొండ గృహ కూడా మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. సూర్యనారాయణమూర్తి వారి దేవాలయానికి అయితే మనం ఎంటర్ అయిపోయాం. సూర్యభగవాన్ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఈ క్షేత్రం తీసుకోవడం అసలు ఈ క్షేత్రం ఇక్కడ ఉందని చూడాలి.
ఇదే గుడి దగ్గర మనకి గాయత్రీదేవి ఆలయం కూడా ఉంది. ఇక్కడ నిత్యం హోమాలు కూడా చేస్తూ ఉంటారు. గాయత్రి ఆలయం ఏదో గుహ ఉందంట కదా, చూసొద్దాం అని చెప్పేసి అది ఏదో గుహ ఉందంట కదా, చూసొద్దాం అని చెప్పేసి ఒక గృహం ఏదో ఉందంట. మరి ఇక్కడ నుంచి రాజమండ్రికి మార్గం ఉన్నదని చెప్తున్నారు, చూద్దాం. ఇక్కడ ఒక గృహం ఏదో ఉందంట. మరి ఇక్కడ నుంచి రాజమండ్రికి మార్గం ఉన్నదని చెప్తున్నారు, చూద్దాం. ఎక్కడ ఏ గృహం ఇది? ఇది ఎందుకని ఎన్ని ఉన్నాయా అని ఇప్పుడు వరకు తెలియదు. కొత్తపతి అవరాలు ఇందులో కూర్చోబెడతారు. ఇబ్బంది పడిన వాళ్ళు ఎవరిని ఉంటే ఇందులో కూర్చోబెడతారట. బావా నేను ముందుకు వెళ్ళిపోతున్నారా? ఈ అడవిలో ఎక్కడి నుంచి రావాలో అర్థం కాదు మరి. మేము గుహకి రాగల్లు లోపలికి వెళ్తా ఉంటుందా? పాండవులు ఈ గృహం ద్వారానే మన రాజమండ్రి పుష్కరాల రేవు వరకు వచ్చి నది స్నానం ఆచరించి తిరుగు ప్రయాణం ఆచరించారని చెప్పేసి ఇక్కడ అర్చకులు మనకి చెప్పడం అయితే జరిగింది. పెద్దాపురం జంక్షన్ నుంచి మనం ఇప్పుడు వెళ్ళే క్షేత్రం వచ్చేసి తొలి తిరుపతి. ఇక్కడ ముందు జంక్షన్ కాకుండా పాత పెద్దాపురం నుంచి మనం తొలి తిరుపతి కేవలం 13 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది. కికారణ్యం. ధ్రువుని తల్లి సునీత ధ్రువుని సవతి తల్లి ధ్రువుడి సింహాసనం ఎక్కకుండా తంత్రాలు నడుపుతుండేవి. సునీత ధ్రువుని పిలిచి, నీవు ఈ సింహాసనం అధిష్ఠించి రాజ్యపాలన చేయాలి, అందుకు ఈ శ్రీ మహావిష్ణువు దర్శనం భాగ్యం కలగాలని చెప్పడం జరుగుతుంది. ఆయన దయతో నీకు రాజ్యపాలన యోగం కలుగుతుంది, అందుచేత తమ విష్ణు దర్శనం పొంది రాజ్యాధికారం సంపాదించమని చెప్పి అడవులకు పంపుతుంది. అలా బయలుదేరిన ధ్రువుడు ఈ కీరాణ్య ప్రదేశాన్ని చేరుకున్నాడు. ఇచ్చడ మహాముని ఆశ్రయం ఉంటుంది. ఆ మునీశ్వర దర్శనం చేసుకుని ధ్రువుని అతని మనసులో కోరిక తెలిసిన వాడే ముని అతన్ని పిలిచి, నాయన విష్ణుమూర్తి యొక్క దివ్యమంగళ రూపం తలుచుకుంటూ తపస్సు చెయ్యి, స్వామి ప్రత్యక్షమై నీ కోరిక తీరుస్తాడని చెప్పడం జరిగింది. మునీశ్వర్లు చెప్పినట్టుగానే తమ పని మొదలు పెట్టడం జరిగింది. అలా కొంతకాలం గడిచిన తర్వాత ధ్రువుని తపస్సుకు మెచ్చిన విష్ణుమూర్తి దర్శనమిచ్చాడు. దివ్యకాంతలతో ప్రకాశిస్తున్న విష్ణుమూర్తిని చూసి ధ్రువుడి భయపడటం సాగింది. అంతటి విష్ణువు
బాలిక భయం ఎందుకు, తొందరపాటు చెందకు, నేను నీ అంతే కదా ఉన్నాను అని నవ్వుతూ పలకరించడం జరిగింది. అక్కడ ఒత్తిడి భయం లేకుండా చేసి స్వామి అక్కడే శిలారూపంగా వెలిశాడు. పిఠాపురం రాజులు స్వామివారికి సుమారుగా 600 ఎకరాల భూమిని దానం ఇచ్చారని చెప్పి మనకి ఇక్కడ పురాణం చెప్తుంది. కానీ ప్రస్తుతం ఇక్కడ 20 నుంచి 25 ఎకరాలే మిగిలిందని చెప్పేసి మనకి ఇక్కడ అర్చకులు చేతే చెప్పడం జరిగింది. నిత్యం ధూపధూప నైవేద్యాలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధి ఏకాదశి రోజున స్వామివారికి కళ్యాణం చాలా దివ్యంగా జరుగుతుంది. అయితే ఈ ఆలయానికి అంతగా ప్రచారం లేకపోవడం వలన కేవలం మన చుట్టుపక్కల గ్రామాలే ఇక్కడికి ఎక్కువ మంది దర్శించుకోవడానికి వస్తుంటారు. ఈ క్షేత్రంలో ప్రతి శనివారం మధ్యాహ్నం అన్న సంతర్పణ కూడా జరుగుతుంది. మేమైతే ఈ క్షేత్రానికి అయితే రావడం జరిగింది. మీరు గనక ఈ క్షేత్రానికి దర్శించుకునే వాళ్ళు పెద్దాపురం నుంచి కేవలం 13 కిలోమీటర్లకి దగ్గరలో మనకి ఈ ఆలయం ఉంటుంది. అయితే ఈ ఆలయం చాలామందికి ఈ మధ్యలో అయితే కొంచెం తెలుస్తుందని చెప్పేసి అనుకుంటున్నారు. అయితే ఈ ఆలయానికి ఎక్కువగా ప్రచారం అయితే జరగడం లేదు. కానీ చుట్టుపక్కల గ్రామాలు అయితే ప్రతి శనివారం ఇక్కడ 7 శనివారాలు చొప్పున రావడం అయితే జరుగుతుంది. కానీ ఇక్కడ అయితే నిత్యం పూజలు అయితే జరుగుతూ నిత్యం స్వామివారిని దర్శనం అవుతాం. మనకి ఓపెన్లో గుడి అయితే ఓపెన్లో ఉంటుంది. ప్రతి శనివారం కొంచెం ఈ మధ్యన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి వల్లే ఇక్కడికి ప్రతి 7 శనివారాలు రావడం అయితే జరుగుతుంది. దానివల్ల శనివారం కొంచెం రద్దీ ఎక్కువ ఉంటుంది. ఈ రద్దీ ప్లేస్లో మనకి ఉచిత దర్శనం, 20 రూపాయల దర్శనం అండ్ 50 రూపాయల దర్శనం కూడా జరుగుతుంది. ఆలయం లోపల మనకైతే ఫోన్లు అయితే అలౌట్ చేయట్లేదు. దానివల్ల నేను విగ్రహాన్ని అయితే షూట్ చేయడం జరగలేదు, క్షమించండి. ఇదే ఊర్లో మనకి కేవలం అక్కడి నుంచి 1 కిలోమీటర్కి దగ్గరలోనే కాండ్రకుట నూకాల అమ్మవారి గుడి అయితే ఉంటుంది. ఆ క్షేత్రానికి కూడా మేమైతే వెళ్ళడం జరిగింది. ఇక్కడ దర్శనం అయితే మనకి చాలా తక్కువ మంది జనం ఉండడం వల్ల మనకైతే ఇక్కడ దర్శనం చాలా ఈజీగా అవుతుంది.
అమ్మవారి దర్శనం తర్వాత మేము పెద్దాపురం వెళ్ళి మరిడమ్మవారి దర్శనం కూడా చేసుకోవడం జరిగింది. ఓకే భవాని, ప్రతి ఒక్కరూ ఈ యొక్క గుడిని, ఈ యొక్క వీడియోని అందరికీ షేర్ చేస్తారని, మీరు కూడా ఈ క్షేత్రాన్ని దర్శిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సుమారు ఉదయం నుంచి మా వాళ్ళు అయితే జర్నీ చేయడం జరిగింది. మా భవానికి అయితే ఈరోజు చాలా నీరసం అయితే వచ్చేసింది. ప్రతి ఒక్కరు కొంచెం టైర్డ్ అయిపోయారు. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు.